ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ప్రస్తావించారు. జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్, జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్ ని 2016 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ప్రస్తావించారు. ఇవన్నీ ఏ ట్యాక్సెస్? ఇది డైరెక్ట్ ట్యాక్స్. ఇక ఇండైరెక్ట్ ట్యాక్స్ ని అబ్జర్వ్ చేస్తే బేసిక్ గా ఇండియాలో మౌలిక ఎక్సైజ్ సుంకమైన 12% పెంచలేదు, తగ్గించలేదు, మార్పు చేయలేదు. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఎంత ఉంది మనకి? 12% ఉంది, దాన్ని మార్చలేదు. సర్వీస్ ట్యాక్స్ ఎంత ఉంది మనకి? 12% ఉంది, దాన్ని కూడా మార్చలేదు. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ 12%, సేవా పన్ను 12% మార్చలేదు. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ 12%, సేవా పన్ను 12% దీంట్లో మార్చలేదు. కస్టమ్స్ సుంకాలకు వస్తే టోల్ను, టోల్కి సంబంధించిన వస్తువులపై సుంకాన్ని 7.5 నుంచి 5కి తగ్గించాను. లెదర్ అండ్ లెదర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, టోళ్ళు, టోళ్ళకు సంబంధించిన వస్తువులపై సుంకాన్ని ఏం చేశారు? కస్టమ్స్ సుంకాన్ని 7.5 ఉంటే గతంలో, ఇప్పుడు దాన్ని తగ్గించారు. అంటే ఈ లెదర్ బెల్ట్ అని, లెదర్ బాక్స్ అని, లెదర్ అయితే చుట్టే చూడండి, లెదర్ బ్యాగ్స్ అని, వాటి ధర కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ లెదర్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రీసియస్ అండ్ సెమీ ప్రీసియస్ స్టోన్స్. ప్రీసియస్ అండ్ సెమీ ప్రీసియస్ స్టోన్స్ పై విధించే సుంకాన్ని 10 నుంచి 2% తగ్గించారు. ప్రీసియస్ అండ్ సెమీ ప్రీసియస్ విలువైన రాళ్ళు, వజ్రాలు. ప్రీసియస్ అండ్ సెమీ ప్రీసియస్ స్టోన్స్ పై విధించే సుంకాన్ని ఏం చేశారు? తగ్గించారు 10% to 2% తగ్గించారు. ఇక కేబుల్ ప్రసారాలకు సంబంధించిన సెటాప్ బాక్సులపై 5 నుంచి 10% సుంకాన్ని పెంచింది. సెటాప్ బాక్సులపై సుంకాన్ని 5 నుంచి 10% పెంచారు. కేబుల్ ప్రసారాలకు సంబంధించిన సెటాప్ బాక్సులపై సుంకాన్ని 5 నుంచి 10% పెంచారు. ముఖ్యంగా రా సిల్క్, ముడిపట్టు, ముడిపట్టుపై విధించే సుంకాన్ని 5 నుంచి 15% పెంచారు. కాబట్టి పట్టు వస్త్రాలు మరింత దగ్గర మెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కాస్ట్ పెరిగే కొద్దీ దాని మెరుపు కూడా పెరుగుతూ ఉంటుంది. ముడిపట్టుపై సుంకాన్ని పెంచడం అయింది. గతంలో మనం విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు ఎప్పుడైనా బంగారం తెచ్చుకుంటే 10,000 to 20,000 అనుమతి ఇచ్చేవారు. మగవాళ్ళు 10,000 విలువైన బంగారం తెచ్చుకోవచ్చు, ఆడవాళ్ళు 20,000 విలువైన బంగారం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇది మగవారికి 50,000కి, ఆడవారికి 100,000 రూపాయలకి పెంచింది. సో విదేశాలకు వెళ్ళిన స్త్రీ పురుషులు తాము కూడా వచ్చేటప్పుడు పురుషులైతే 50,000 విలువైన బంగారాన్ని, స్త్రీలైతే 100,000 రూపాయల విలువైన బంగారాన్ని తాము కూడా పెంచుకోవడానికి అనుమతిని 50,000 to 100,000. నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ, ముఖ్యంగా స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ పై ఎక్సైజ్ సుంకాన్ని 27 to 30% పెంచింది. స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్, కొన్ని రకాల బైకులు ఉంటాయి లేదా కార్లు ఉంటాయి, స్పోర్ట్స్ బైక్స్, స్పోర్ట్స్ కార్స్ అంటాం, స్పోర్ట్స్ కార్స్, స్పోర్ట్స్ లేదా బైక్. సో 200, 500, 800 సిసి, 1000 సిసిలు ఉంటాయి.
ఐడియా ఉంది కదా వైద్యమైన అందరికీ. సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుంది, దాని పికప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి 450 వెహికల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే దానిపై విధించే సుంకాన్ని 27-30% పెంచడం అని అయితే దాన్ని కానీ ట్యాక్సీగా వాడితే మాత్రం ఆ సుంకాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు, పెరిగిన సుంకాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. సొంతానికి వాడితే నువ్వు బైక్ దిగుమతి చేసుకుని సొంతానికి వాడితే సొంతం చెల్లించాలి, కార్ దిగుమతి చేసుకుని సొంతానికి వాడితే సొంతం చెల్లించాలి. అంత 450 వెహికల్ ట్యాక్సీగా ఎవరు వాడతాడు? ఆ పైకే ఒక 8-10 లక్షలు ఉంటుంది. కార్ అయితే 2 మంచి కార్స్ ఉంటాయి. ఇంకా దీనిపై సిగరెట్లపై స్పెసిఫిక్ ఎక్సైజ్ 18% పెంచారు. అంటే పొగ త్రాగే వారికి పొగ మరింత ఖరీదు కానుంది. 18% సొంకాన్ని పెంచింది. నెక్స్ట్ మార్బల్స్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. మార్బల్స్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. పాలరాయి మనం ఇంట్లో నిర్మించేటప్పుడు ఫ్లోరింగ్ ఉపయోగించే మార్బల్స్ మరింత ఖరీదు బాగున్నాయి, చల్లగా ఉంటాయని వేసుకుంటే వేడి నివ్వడానికి అవకాశం ఉంది. మార్బల్స్ ఖరీదు పెరిగింది. మార్బల్స్ పై సుంకాన్ని పెంచాను వాళ్ళు శాతం చదువు ఉంటారు అది పెంచాను. నెక్స్ట్ ఫోన్, 2000 రూపాయలు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ఫోన్లపై సుంకాన్ని 6% పెంచాను. ఫోన్లపై అంటే బేసిక్ మోడల్స్ ఉంటాయి మనకి, బేసిక్ మోడల్స్ పై 2000 లోపు బేసిక్ మోడల్ అయితే దానిపై సుంకం పెరగలేదు. 2000 కంటే ఎక్కువ ఖరీదు కలిగిన ఫోన్లు అయితే దానిపై సుంకాన్ని 6% పెంచాను. ఫోన్లు ఖరీదు కానున్నాయి. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ కు సంబంధించి సర్వీస్ ట్యాక్స్ 12% కదా. సర్వీస్ ట్యాక్స్ రేటు 12% మార్చలేదు, కానీ సినిమా హాల్లో ప్రదర్శించే సినిమా ఆటోగ్రఫీ రైట్స్ పై సర్వీస్ ట్యాక్స్ మినహాయించాను. సినిమా హాల్లో ప్రదర్శించే సినిమా ఆటోగ్రఫీ రైట్స్ పై సర్వీస్ ట్యాక్స్ మినహాయించాను. అంటే సినిమాని నిర్మించినప్పుడు కాపీ రైట్స్ కొంటారు కదా, సినిమా ఆటోగ్రఫీ రైట్స్, దానిపై సర్వీస్ ట్యాక్స్ విధించేవారు ఇప్పుడు దాన్ని ఏం చేశారు, మినహాయించారు. ముఖ్యంగా ఏసీ రెస్టారెంట్లపై సర్వీస్ ట్యాక్స్ విధించడం జరిగింది. ఏసీ రెస్టారెంట్లలో సర్వీస్ ట్యాక్స్ విధిస్తున్నారు ఈ బడ్జెట్ నుంచి. అంటే గతంలో మనం తిన్న ఫుడ్కే విధించేవారు ఇప్పుడు రెస్టారెంట్లు కూడా విధిస్తారు. కాబట్టి ఏసీ మరింత వేడిగా ఉండడానికి అవకాశం ఉంది. మనం ఏసీలోకి వెళ్ళా ఏసీ గాలి కంటే సర్వీస్ ట్యాక్స్ గాలి ఎక్కువగా తగలడానికి అవకాశం ఉంది. ఏసీ రెస్టారెంట్లపై సర్వీస్ ట్యాక్స్ విధిస్తాం. నెక్స్ట్, ఇండియాలో సేవా పన్ను చెల్లించడానికి అర్హత కలిగిన వాళ్ళు 17 లక్షల మంది లేదా 17 లక్షల కేసులు ఉన్నాయి. దీంట్లో రెగ్యులర్గా సేవా పన్ను చెల్లించేవారు 7 లక్షలు, మిగిలిన 10 లక్షలు సక్రమంగా సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదు. అందుకే వీరి కొరకు ఈ బడ్జెట్లో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టారు. వన్ టైం సెటిల్మెంట్ క్రింద కానీ ఆ 10 లక్షల మంది సర్వీస్ ట్యాక్స్ చెల్లిస్తే వారికి ఎలాంటి అపరాధ రుసుము విధించకుండా కట్టించుకోవడం అవుతుంది. వన్ టైం సెటిల్మెంట్ క్రింద ఈ 10 లక్షల మంది ఎవరైనా కావచ్చు, 10 లక్షల మందిలో సర్వీస్ ట్యాక్స్ కానీ చెల్లిస్తే వారిపై ఎలాంటి అపరాధ రుసుము విధించబడదు. ఇండియాలో సేవా పన్ను పరిధిలో వచ్చే కేసులు ఎన్ని ఉన్నాయి, 17 లక్షలు. ఇందులో రెగ్యులర్గా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎన్ని కేసులు ఉన్నాయి, 7 లక్షలు. అంటే మిగతా 10 లక్షలు ఇర్రెగ్యులర్గా ఉన్నారు, వాళ్ళు చెల్లించాల్సిన పనులు గవర్నమెంట్కి చెల్లించడం లేదు.
ఈ 10 లక్షల కేసులు వన్ టైం సెటిల్మెంట్ కింద వాళ్ళు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని ఒకసారి చెల్లిస్తే ఎలాంటి అపరాధ రుసుము విధించకుండా దాన్ని తీసుకోవడం అవుతుంది. దీనికై ప్రత్యేకంగా ఒక స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఇందులో దాని పేరేంటంటే వాలంటరీ కాంప్లియన్స్ ఎంకరేజ్మెంట్, వాలంటరీ కాంప్లియన్స్ ఎంకరేజ్మెంట్, వాలంటరీ కాంప్లియన్స్ ఎంకరేజ్మెంట్ స్కీమ్ అని ప్రవేశపెట్టింది. మొన్న సంవత్సరమే కాదు, మొన్న ఏదో ఒక పేపర్ అది ఆర్ఆర్బీ వాళ్ళలో బిఎస్ఆర్బీఓ కొద్ది పేపర్లో దీనిపై ప్రశ్నించాడు. ప్రశ్న ఏమనిచ్చాడంటే 2013-14 బడ్జెట్లో వన్ టైం సెటిల్మెంట్ కింద అపరాధ రుసుము లేకుండా ఈ స్కీమ్ ద్వారా చెల్లించవచ్చు. ఏం ద్వారా చెల్లించవచ్చు? వాలంటరీ కాంప్లియన్స్ ఎంకరేజ్మెంట్ స్కీమ్, వాలంటరీ అంప్లియన్స్ ఎంకరేజ్మెంట్ స్కీమ్ కింద ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆ 10 లక్షల మంది సర్వీస్ ట్యాక్స్ చెల్లించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జిఎస్టి. బాబు జిఎస్టి, జిఎస్టి, జిఎస్టి అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ని పూర్తిగా రద్దు చేయాలని ఒక ప్రతిపాదన ఉంది, జీరో తీసుకొచ్చేయాలని. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ని పూర్తిగా కానీ నిర్మూలిస్తే రాష్ట్రానికి నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి జిఎస్టీకి రద్దు చేస్తే వచ్చే నష్టాన్ని భర్తీ చేయడానికి 9,000 కోట్లు కేటాయించింది. జిఎస్టీ నష్టపరిహారాన్ని భరించేందుకు 9,000 కోట్లు కేటాయించింది. 9,000 కోట్లు కేటాయించారు గత బడ్జెట్లో. మరి ఈ బడ్జెట్లో కూడా తొందరలోనే జిఎస్టీ అమల్లోకి రానుంది అని ప్రకటించాడు. మన మెటీరియల్ లాగే అది కూడా 4-5 సంవత్సరాలు ఇచ్చి నెక్స్ట్ ఏప్రిల్కి జిఎస్టీ వస్తుంది, నెక్స్ట్ ఏప్రిల్కి జిఎస్టీ వస్తుంది అని ఆర్థిక మంత్రి చిదంబరం అంటున్నాడు. అంతకు ప్రణాప్ ముఖర్జీ అనేవారు ఇప్పటికే జిఎస్టీ అమల్లోకి రాలేదు. ఓకేనా? కాబట్టి తొందరలోనే జిఎస్టీ అమల్లోకి రానుందని చిదంబరం గారు ప్రకటించారు. ఇవి పన్నులకు సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు. అయితే ఈ బడ్జెట్లో డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా అదనంగా ఎంత రానుంది? 13,300 కోట్లు రాగలదని అంచనా. ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా ఎంత రానుంది? 4,700 కోట్లు రాగలదని అంచనా. మొత్తం మీద అదనంగా ఎంత వస్తుందని అంచనా వేస్తారు ఈ బడ్జెట్లో? 18,000 కోట్లు రాగలదని అంచనా. ఇక్కడ నేను చెప్పింది ఏంటి? ఎక్స్ట్రాగా, ఎక్స్ట్రాగా అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరంలో డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా 13,300 కోట్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా 4,700 కోట్లు అదనంగా రాగలదని అంచనా వేస్తుంది. మొత్తం మీద పన్నుల వల్ల అదనంగా రాబోయే అమౌంట్ 18,000 కోట్లు. కేంద్ర పన్నుల్లో మన రాష్ట్రానికి వచ్చే వాటా. కేంద్ర పన్నుల్లో మన రాష్ట్రానికి ఎంత వాటా వస్తుంది? మీకు ఆల్రెడీ గతంలో చెప్పున్నాను,
పదమూడవ ఫైనాన్స్ కమిషన్ లో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటాలో ఎక్కువ పన్నుల వాటా ఎవరికి వచ్చింది?